వృద్ధాశ్రమాలని తయారయ్యే ఈ వచ్చిన వాళ్ళేమో మీ దగ్గర ఉన్న పెన్షన్ అంతా లాక్కొని ఏదో ఇంత అన్నం పెట్టి మిమ్మల్ని కాలక్షేపానికి గురి చేస్తున్నారు. కన్నబిడ్డలు ఇవాళ ఇంట్లోకి రమ్మని తల్లిదండ్రులు పిలవడం మానేశారు. ఎంత దరిద్రం అండి ఇది. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి నువ్వే దిక్కనుకున్న తల్లిదండ్రులు ఇవాళ నీకు బరువు అయిపోయారా? వాళ్ళని తీసుకెళ్ళి ముసలాళ్ళ ఆశ్రమంలో చేరుస్తావా? రేపొద్దున నీ బతికేమవుతుంది? ఒకప్పుడు ఒక ఆవిడ కాపురానికి రాగానే అత్తగారిని తీసుకెళ్ళి దొడ్లో గొడ్ల పాకలు వేసిందిట. ఆవులు గేదెలు ఉండేటటువంటి పాకలు అత్తగారిని ఓ మంచం వేసి పడుకోబెట్టింది. అత్త, ఇక నేను నీ కొడుకు కాపురం చేస్తాం, నువ్వు మా ఇంట్లో ఉండకూడదు, నీకు గొడ్ల చావిడే దిక్కందిట. పాపం గొడ్ల పాకలో పడుకుంది ఆవిడ. రోజు ఒక దరిద్రపు సత్తుగిన్ని ఉంటుంది కదా, జైల్లో పెట్టే సత్తుగిన్ని, ఇలాంటి గిన్ని, ఇలాంటి గిన్ని అత్తగారి దగ్గర పెట్టి అందులో ఇంత ముద్ద వేసేది. పాపం అత్తగారు తింది. కొంతకాలానికి ఈ కొత్త కోడలికి, అంటే ఈ ముసలావుడి కొడుకు, కొడుకు పుట్టాడు. ఆ కొడుకు చిన్నప్పటి నుంచి గొట్లపాకలోనే బామ్మను చూసేవాడు. వాడికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చాక కాస్త బాగా మాటలు వచ్చాక ఒక రోజునే, అమ్మ అమ్మ బామ్మను ఎందుకే గొట్లపాకలో పడుకోబెట్టావంటే, చి దిక్కుమాలిన బామ్మ అక్కడే పడుకోవాలి అందుట. పోనీ అన్నం ఎందుకే సత్తుగిన్నెలో పెడుతున్నావు? నాకేమో వెండి గిన్నెని బంగారం గిన్నె, బామ్మకేమో సత్తుగిన్నె ఏమిటంటే, ముసలాళ్ళు సత్తుగిన్నెలోనే తినాలరా అందిట. ఆ మర్నాడు తన అత్తగారికి అన్నం పెడదామని సత్తుగిన్ని కోసం వెతికితే సత్తుగిన్ని కనపడలా. దాంతో ఇవిడు బుర్రగొక్కుని, ఈ దిక్కుమాలిన అత్తగారికి అన్నం పెడదామనుకుని సత్తుగిన్ని ఇక్కడ పెట్టాను, గిన్నె ఏమైపోయింది ఏమైపోయింది అంది. అప్పుడు ఈ పిల్లాడు వచ్చి, అమ్మ నేను ఆ సత్తుగిన్ని తీసుకెళ్ళి బీరువాలో తాళం పెట్టి దాచాను అన్నట. ఎందుకురా లాకర్లో దాచావంది? ఎందుక? రేపు నువ్వు ముసల్దాని అయ్యాక, నా కళ్ళం వచ్చాక నీకు అన్నం పెట్టాలిగా, అందుకే నీ గిన్నె దాచాను. అప్పుడు లాకర్లోంచి తీసి ఆ గిన్నె నీ మొహాన వేస్తాను, నిన్ను ఆ గొడ్లపాకలో ఆ మంచం మీద పడుకోబెడతాను, అప్పుడు నీకు అన్నం పెడతానమ్మా అన్నట. ఆవిడ గుండెలు డామ్మందాయి, హడిలిపోయింది, కళ్ళు తెరుచుకున్నాయి. మా అత్తగారికి నేను గొడ్ల చావడిలో పాకలో మంచం వేసి సత్తుగిన్నెలో అన్నం పెడుతున్నాను, నా కొడుకు కళ్ళారా చూశాడు, రేపు ఆ సత్తుగిన్నె నాకు అనుకుని చిత్తయిపోయి వెంటనే అత్తగారిని గౌరవంగా ఇంట్లోకి తీసుకొచ్చి మంచి మంచం వేసి ఆ రోజు నుంచి వెండి కంచంలో అన్నం పెట్టిందిట. కొడుకు చూసి, చూసావురా మీ బామ్మకి ఎలా పెడుతున్నాను, నాకు కూడా పెద్దయ్యాక అలా పెట్టి అందిట. కాబట్టి మనం ఏం చేస్తే మన పిల్లలు వచ్చేస్తారు. మనం తల్లిదండ్రులు గౌరవించామా, వాళ్ళ వృద్ధాశ్రమాలకు గెంటుతామా? రేపు మన పిల్లల సంగతి ఏమిటి? వాళ్ళు అంతే, ఇంకా వాళ్ళు ముందే గెంటేస్తారు. కాబట్టి ఎప్పుడు తల్లిదండ్రులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంతంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇంత జాగ్రత్తగా చూసినా ఏమో కాలం కలిసి రాకపోతే వాడు అమెరికాలో ఉద్యోగం చేస్తాడు, తండ్రి చచ్చిపోయిన వార్త విని వచ్చే అవకాశం లేకపోవచ్చు, సెలవులు దొరకకపోవచ్చు, తమ తమ సెలవులు తప్పిన తమ మిత్రులే శత్రులగుట అని సెలవుల కింద మార్చుకోవాలి దాన్ని. అప్పుడు ఏం చెయ్యాలి? వీడికి తద్దినం పెట్టకపోతే నరకానికి పోతాడు కదా మరి. అందుకని ఇలా పిండ ప్రధానములు ఎవరూ చెయ్యకపోయినా ఒక వ్యక్తి మృత్యువుని పొందాక సద్గతులకు వెళ్ళాలంటే వాడు బ్రతికుండగానే భాగవత సప్తాహం చేయించుకోవాలి. అందుకే రేపు హరిద్వార్ వచ్చి భాగవతం వినండి, బాగవుతారు. అది కూడా నియమంతో వినాలి, ఏదో మధ్యలో వచ్చి వినేసి వెళ్ళిపోతే కాదు. కంకణ, దీక్ష కంకణం కట్టుకుని ఆ నియమాలు పాటిస్తూ ఆ 7 రోజులు సప్తాహం చేయించుకుంటే గ్యారంటీ నేను చెప్తున్నాను. భాగవత సప్తాహం వల్ల ఒక వ్యక్తి ముక్తి పొందకపోతే ఇక ప్రపంచమంతా తల్లకిందులైనా వాడికి ముక్తి రాదు అని శాస్త్రం చెబుతున్నది. అంత శక్తి భాగవతానికి ఉండదు. సరే, మొత్తం మీద ఏదేమైతేనే ఈయన మొత్తం మీద ఏతిలో పడిపోయాడు. కొంతసేపటికి లేచాడు. లేచి మళ్ళీ కైక నరోత్తముడు రాముడు, వాడు అడవికి వెడితే ప్రాణం పోతుంది, చూస్తున్నావు అతి కష్టం మీద మూర్ఛ నుంచి తేరుకున్నాను, నేను చాలా కాలం పిల్లలు లేక అలమటించిపోయాను, పిల్లలు అనుకుంటూ ఉంటే నా అదృష్టం బాగుండి ఋష్యశృంగుడు కులపురోహితులు దగ్గరుండి అశ్వమేధయాగం పుత్రకామేష్టి చేయించారు, అప్పుడు నువ్వు పక్కనున్నావు, ఆ యాగ ప్రభావంతో మహానుభావులైన 4 కొడుకులు పుట్టారనుకున్నాను. ఆ 4 కొడుకుల్లో రాముడు వీరుడు, సోరశ్చ కృత విద్యశ్చ జత క్రోధో క్షమాపరః కథం కమలపత్రాక్ష మయా రామో వివాస్యతే కథమిందీవరస్యామం కథం ఇందీవరస్యామం దీర్ఘబాహుం మహాబలం అభిరామమహం రామం.
ప్రేషయిష్యామి దండక. రాముడు మహావీరుడు, అన్ని విద్యలు నేర్చుకున్నవాడు, మాట వరస కూడా కోపం లేనివాడు. క్షమించడం ఆయన నేర్పు. ఎప్పుడు ఆయన ఎంత దుర్మార్గుడైనా క్షమించంటే క్షమిస్తాడు. ఇంకా కళ్ళు తామర పువ్వు రేకుల్లో ఉంటాయి, అటువంటి వాడిని అడవికి ఎలా పంపడం. నల్ల కలువ పువ్వు రంగులో ఉంటాడు ఆయన. ఇందీవరం అంటే నల్ల కలువ. రాముడు నీలంగా ఉండే కలువ పువ్వు ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంటాడు. కోమలంగా ఉంటాడు, ఆయన చేతులు పొడుగ్గా ఉంటాయి, మంచి బలవంతుడు, చూడడానికి ముచ్చటగా ఉంటాడు. ఎంతటి వాడైనా ఆయన చూస్తే మనస్సు పారేసుకుంటాడట. మనోహరుడు అంటే మనస్సుని హరించేవాడు. ఒక రూపం చూడగానే మన మనస్సు అటుకేసి వెళ్ళిపోతుందట, ఎంత బాగున్నాడు లేక ఎంత బాగున్నది అనిపిస్తుంది. అప్పుడు మన మనసు మన దగ్గర ఉండదు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతుంది. అటువంటి వాడు మనోహరుడు అని పిలువబడతాడు. అటువంటి వాడిని దండకారణ్యానికి ఎలా పంపుతాను చెప్పకుండానే దండకం అన్నాడండి ఆయన. దండకాన్ని అన్నాడు ఇక్కడ. అంటే రాముడు భవిష్యత్తులో దండకానికి కూడా వెడతాడని నేను ఊహించాడు. మొదట్లో రాముడు దండకారణ్యానికి కాదుగా వెడతా, చిత్రకూట పర్వతారణ్యాలకు వెళ్ళాడు. అక్కడి నుంచి కదా క్రమక్రమంగా ఆయన దండకానికి వెళ్ళాడు. అయినా ఈయన మనస్సు చెప్పకుండానే చెప్పింది, ఆ రాముడిని దండకారణ్యానికి ఎలా పంపగలుగుతాను, భయంకరమైన దండకా వనంలో ఆయన ఎలా బ్రతుకుతాడు. నీకు మాత్రం అపకీర్తి రావా, పరాభవం రాదా సుందరాంగి. మనస్సు పనిచేయకపోవటం వల్ల నేను తిట్టాను, తిట్టానని బాధపడకు, తిట్టానని రెచ్చిపోకు. నువ్వు సహృదయురాలివి, నా ప్రేమని గ్రహించిందానివి, నన్ను అనుగ్రహించు, నీకు దాసుణ్ణి అని మళ్ళీ కుమిలిపోయాడు, స్పృహ తప్పిపోయాడు. అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా, రాజా నీకు వార్ధక్యం వల్ల బుద్ధి పూర్తిగా నశించిపోయింది. నాకు వరాలు ఇచ్చావు, రాముణ్ణి అడవికి పంపుతానని ప్రతిజ్ఞ చేసావు, ఇప్పుడేమో పాపం చేశాను అని పశ్చాత్తాపడతావు, నేల మీద పడిపోతావు. ప్రతిజ్ఞాభంగం చేసిన వాడు బ్రతికినా చచ్చిన వాడితో సమానం. అన్నిటికంటే గొప్పది సత్యం. ఆహు సత్యం హి పరమం ధర్మం ధర్మ విదోజన. ఈ ప్రపంచంలో అన్నిటికంటే సత్యం గొప్పది. సత్యం తప్పిన వాడిని ఏ దేవతలు సహించరు. అనగా మళ్ళీ పాపాత్మురాల, ఇంత దారుణంగా నన్ను శిక్షిస్తావా, ఎంత బతిమాలుడనండి అయినా. రెండు మూడు సర్గలల్లో ఇద్దరు వాదోపాదాలే. దాదాపు రాత్రి గడిచిపోతోంది, అంటే తెల్లారుతోంది. సూర్యోదయం అయితే వశిష్ఠాదులు వస్తారు, రాముణ్ణి తీసుకెళ్లాలంటారు. పుష్యమి నక్షత్రం ఉండగా సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషిక్తుడు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ఆనందం చూద్దాం అనుకున్న సమయంలో ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఏడిపిస్తున్నావు. ప్రజలు దుఃఖిస్తే ఆ ముఖాలు చూడగలనా? నా కుల పురోహితుల ముఖాలలో ఆనందం దూరం అయిపోతూ ఉంటే వాళ్ళ ముఖాలు చూడగలుగుతానా? కొంచెం ఆలోచించవా. అనగా నీకు పైచ్యం పెరిగింది, విషం వ్యాధి పట్టుకున్నట్టుంది పాపం. శరీరంలోకి విషాన్నం విడితే ఆ వ్యక్తి శరీరం పిచ్చెక్కినట్టు అవుతుందిట. అందుకే ఆహారంలో కనుక పాయిజన్ చేరితే, పొల్యూటెడ్ ఆహారం తీసుకుంటే ఆ వ్యక్తి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు, వాంతులు చేసుకుంటాడు, భ్రాంతి పొందుతాడు. అందుకే ఫుడ్ పాయిజన్ అంత ప్రమాదం మరొకటి లేదు. నువ్వు అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు విషాన్నం తిన్నవాడిలాగా. ఏమైనా సరే నీ మాటకి నేను అంగీకరించను, నా మాటే నువ్వు అంగీకరించాలి. నాకు శత్రువులు ఉండకూడదు, రాముడు అడవికి పోవాలి, రాముడు నా శత్రువే. ఇంతలో క్రమంగా రాత్రి గడిచింది, సూర్యుడు ఉదయిస్తున్నాడు. వశిష్ఠ మహర్షికి ఏం తెలియదు, అంటే భౌతికంగా, మానసికంగా ఆయనకి తెలియవేమిటి, ఆయన మహాత్ముడు, తపశ్శాలి. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఈ ఇద్దరికీ ఏ మూల ఏం జరుగుతుందో రాముడి గురించి అన్నీ తెలుసండోయ్. కానీ వ్యవహారం దృష్ట్యా ఏమీ ఎరగనట్టుగా ప్రొద్దుటే లేచి స్నానం చేసి సంధ్యావందనాదులు చేసుకున్నాడు. అయోధ్యా నగరంలో ప్రవేశించాడు. ఊళ్ళో వాళ్ళంతా వీధులు శుభ్రం చేశారు. తెల్లవారుజామున లేచి స్నానాదులు పూర్తి చేసుకుని వీధులు శుభ్రం చేశారు. కళ్ళాపు చల్లారు, ముగ్గులు పెట్టారు, మంచి అలంకారాలు చేశారు. అంతఃపురాలన్నీ కళకళలాడిపోతున్నాయి. ఎందుకంటే ఇంకా ఈ వార్త బయటికి రాలేదు కదా, కేవలం కైకేయికి ఏదో కుబ్జే పక్కన రెచ్చగొట్టింది కాబట్టి మందరికి తెలుసు. అంతఃపురంలో కోపగృహంలో ఏడుస్తున్న దశరథుడికి తెలుసు. ఇంకా బయటికి ఇది పొక్కలేదు, లీక్ అవ్వలేదు. అందువల్ల అందరూ కూడా పట్టాభిషేకానికి కావలసిన ఏర్పాట్లు చేయడం మొదలెట్టారు. అప్పుడు
వశిష్ఠుడు ముందు సుమంత్రుడి దగ్గరకు వచ్చాడు. సుమంత్రుడు అక్కడే కదా అంతఃపురంలోకి డైరెక్ట్గా వెళ్ళగలడని చెప్పాము. కాబట్టి అంతఃపురంలో కైక మందిరంలో ప్రస్తుతం దశరథుడు ఉన్నట్ట, ఆయన దగ్గరికి వెళ్ళి పట్టాభిషేకానికి ఏర్పాట్లు మేము చేసామని చెప్పు అని సుమంత్రుడిని దగ్గరికి పిలిచి వశిష్ఠుడు ఏమన్నాడు, ఆలస్యం లేకుండా దశరథుణ్ణి కైక యొక్క అంతఃపురం నుంచి బయటికి రమ్మని నువ్వు వెళ్ళి చెప్పు. ఇమే గంగోదక ఘటాహ సాగరేభ్యశ్చ కాంచనాహ ఔదుంబరం భద్రపీఠం అభిషేకార్థమాకృతం సర్వబీజాని గంధాశ్చ రత్నాని వివిధాని చ క్షౌద్రం దధిఘృతం లాజాహ దర్భాహ సుమనసఃపయః. పట్టాభిషేకానికి గంగ, యమున, చర్మణవతి, సరయు ఇటువంటి గొప్ప గొప్ప నదులు నీళ్లు తీసుకొచ్చాం. ఈ నదుల యొక్క నీళ్లన్నీ రాముడి నెత్తి మీద అభిషేకంగా పోయాలి. అభిషేకానికి నదుల నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఆ నదుల నీళ్లు కూడా ఏదో మట్టి కొండల్లోనో వెండి కొండల్లోనో కాదు, బంగారపు కొండల్లో పట్టుకొచ్చాం. సముద్ర జలాలు కూడా సువర్ణ ఘటాల్లో తెచ్చాం. ఈ జలాలే కాకుండా రాముణ్ణి కూర్చోపెట్టడానికి ఔదుంబరంతో తయారు చేసిన పీఠం తెచ్చాం. ఔదుంబరం అంటే మేడి, మేడి చెక్కతో తయారు చేసిన ఒక పీట తెచ్చారట. ఎప్పుడూ కూడా మహారాజుల్ని సింహాసనం మీద కూర్చోబెట్టే ముందు ఒక చెక్క పీట మీద కూర్చోబెడతారు. ఈ చెక్క ఔదుంబరంగా ఉండాలి. ఈ మేడి పీట మీద కూర్చోబెట్టి అప్పుడు అభిషేకం చేస్తారు. అభిషేకం అయిపోయాక ఈ పీట కడిగేసి లోపల పెడతారు. రాముడిని శుభ్రంగా తుడిచేసి మంచి బట్టలు కడతారు. కట్టిన తర్వాత సింహాసనం మీదకి తీసుకొస్తారు. సింహాసనం మీద కూర్చోబెడతారు. కూర్చున్నాక మళ్ళీ అభిషేకం చేస్తారు. మళ్ళీ అభిషేకం, ఇలా 2-3 సార్లు అభిషేకం చేయించుకోవాలి. ఆ అభిషేకానికి మనలాంటి వాళ్ళైతే నానాయాతన పడిపోతాం, రొంపలు వస్తాయి. కానీ ఆ అభిషేక ద్రవ్యాలు ఏమిటో తెలిసినా జీవితంలో రొంప పట్టదు, జీవితంలో అనారోగ్యం రాదు, జుర్రును చేదరు, దగ్గరు. ఈ దగ్గులు రాకుండా ఉండాలంటే అభిషేక ద్రవ్యం నెత్తిమీద పోయించుకోవాలట. ఎందుకని, అందులో సర్వౌషధి రసై రకరకాల ఔషధములు కలుపుతారు, మూలికలు కలుపుతారు. ఈ మూలికలతో ఉన్న నీళ్లు నెత్తిమీద పడితే మళ్ళీ జీవితంలో వాడికి వాత, పిత్త, కఫ రోగాలు రావు. కఫం శ్లేష్మం రాదు అసలు. అసలు ఎంత సైన్స్ ఉండేది, ఎంత ఆరోగ్యం ఉండేది. కాబట్టి ఇవన్నీ మేము తీసుకొచ్చాం. ఇవి కాకుండా పేలాలు, దర్భలు, పువ్వులు, పాలు, పెరుగు కూడా దొల్లుతారు. ఉండే పెరుగులో వేసినటువంటి అక్షతలు కూడా దొల్లుతారు. దధి, కుశ, అక్షతలు ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి. అందమైన 8 మంది కన్యలు రథానికి ముందు వెళ్ళాలట. ఊరేగింపులో కన్యాముడులు ఉండాలి. పూర్వం కన్యాముడులు కొండలు పుచ్చుకుని పెడుతూ ఉంటే కూడా వెళ్ళేవారు. ఆ తర్వాత మదించిన ఏనుగోటు ఉంది. రాముడి పట్టాభిషేకానికి ముందు ఏనుగెక్కి ఊరేగిస్తారు. ఆ ఏనుగు పేరు శత్రుంజయం. ఆ శత్రుంజయం అనే భద్రగజం, 4 గుర్రాలు పొంచిన రథం, మంచి రాజఖడ్గం, పెద్ద కత్తితోటి ఉంటుంది. ఆ కత్తి వైవస్వత మనువు దగ్గర నుంచి పరంపరగా ఆ వంశంలో వాళ్ళకి వస్తుంది. ఆ కత్తి ఎప్పుడు తళ్ళ 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 మెరిసిపోతూ ఉంటుంది. తుప్పులేని కత్తి అన్నమాట. అటువంటి కత్తి బోయేవాళ్ళు మోసే 8 మంది బోయేవాళ్ళు ఇటు, 8 మంది బోయేవాళ్ళు అటు ఉండి మోసే పల్లకి, ఇంకా తెల్లని గొడుగు, వింజామరలు అటు ఇటు విసరడానికి వింజామరలు ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా పట్టాభిషేకానికి ఒక తెల్లని ఎద్దును కూడా తేవాలి. ఆబోతులు కూడా తీసుకొస్తారు. ఇవన్నీ నియమాలు. మంచి గుర్రం ఒకటి ఉంది రాముడికి. ఆ తెల్ల గుర్రం కూడా సిద్ధం చేయబడింది. సింహాసనం, సింహాసనం మీద కూర్చోవడానికి వెళ్ళి సింహాసనం మీద మెత్తగా ఉండడానికి పులి చర్మం వేస్తారు. ఇవన్నీ ఉన్నాయి. ప్రజ్వల్లుతున్న అగ్ని ఉన్నది. అగ్ని లేకుండా సింహాసనం దగ్గరికి వెళ్ళకూడదు. చిత్రం చెప్పమంటారా? మనిషి పుట్టినప్పుడు పేరు పెట్టేటప్పుడు అగ్ని వెలిగిస్తారు. పట్టాభిషేకానికి అగ్ని ఉండాలి, పెళ్లికి అగ్ని ఉండాలి, పోయేటప్పుడు కూడా అగ్ని ముందు ఉండాలి. అగ్ని లేకుండా ఏ పని జరగదు. పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాకా మనదంతా అగ్నితో కూడిందనమాట. కాబట్టి అన్ని రకములుగా అగ్ని కావాలి కనుక అగ్ని పట్టాభిషేకానికి సిద్ధం అనగా అని ఆనందపడిపోయి ముచ్చటపడిపోయి సుమంత్రుడు, వశిష్ఠ నీకు జయం, మహారాజుకి జయం, రాముడికి జయం అని అంతఃపురంలోకి వెళ్ళాడు. అంతఃపురంలోకి ఎప్పుడు వెళ్ళినా ఈయన అడ్డం కొట్టకూడదు అని దశరథుడు ఒక ఆజ్ఞ ఇచ్చాట. మాట వరసకు కూడా ఎప్పుడు ఎవరు ఆయన ఆపరండోయ్. ఎవరైనా
సుమంత్రుడు రాజాంతఃపురంలోకి వెడుతున్నప్పుడు ఆపితే వాడికి ఉరిశిక్ష వేస్తానన్నాడు రాజుగారు. అంత డైరెక్ట్గా అంతఃపురంలోకి వెళ్ళే అధికారం కేవలం సుమంత్రునికే ఉన్నది. అందుకే ఇక్కడ ఏమన్నారు 44వ శ్లోకంలో, తంతు పూర్వోదితం వృద్ధం ద్వారస్థ రాజసమ్మతం. వృద్ధుడైన సుమంత్రుడు రాజమందిరంలో ప్రవేశిస్తున్నప్పుడు ఎవ్వరూ ఆయనను ఆపరాదు, ఆయనకి అంత స్వేచ్ఛ అని ఉండటం వల్ల చట్టం, ఆ చట్టాన్ని అనుసరించి ఆయన లోపలికి వెళ్ళాడు. ఎక్కడున్నాడు దశరథుడు అని అక్కడున్న కొంతమంది భటుల ద్వారా, అంతఃపుర స్త్రీల ద్వారా తెలుసుకుని ఆయన కోపగృహానికి వెళ్ళాడు. అక్కడికి రాజుగారు కింద పడిపోయి ఉన్నాడు, పాపం ముఖం అంతా మాడిపోయి. ఈయన అనుకున్నాడు రాజుగారు ఇంకా అలిసిపోయి నిద్రపోయాడేమో, రాముడికి పట్టాభిషేకము, ఈ రాముడికి పట్టాభిషేకము అనే ఆనందం తట్టుకోలేక రాత్రంతా ఏదో శివరాత్రి జాగరణ, ఏకాదశి జాగరణ చేసినట్టు చేసి ఉంటాడు. అలాగా చేశాడేమో అని అనుకుని, మహారాజా ఇంకా నిద్రపోతున్నావా, లే పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి, కుల పురోహితులు వారు వశిష్ఠులు వారు నిన్ను తీసుకురమ్మన్నారు అనగానే ఈయన అప్పటిదాకా కింద పడిపోయాను అన్నవాడు ఉలిక్కి పడ్డాడు. ఒక ముక్కలో చెప్పమంటారా, రాముడికి పట్టాభిషేకం అన్ని ఏర్పాట్లు అయ్యాయి, తొందరగా సిద్ధంగా అలంకారం చేసుకున్న మాట కుళ్ళ పొడిచినట్టు అయింది. నేను అసలే బాధపడిపోతున్నాడు కదా, అది దెప్పినట్టు అయింది. బహుశా సుమంత్రుడికి అన్నీ తెలుసుండి దెప్పుతున్నాడేమో అనిపించింది. అందుకే ఇక్కడ ఆయన వాక్యయిస్తు కలు మర్మాణి మమ భూయో నికృంతసీ. వెంటనే ఏమన్నాడో తెలుసా, అసలే నేను ఏడుస్తున్నాను, నీ మాటలు నన్ను ఇంకా కోసేస్తున్నాయి, గాయపరుస్తున్నాయి, ఇంకో ముక్కలో చెప్పాలంటే పుండు మీద గారం జల్లినట్టున్నాయి నీ మాటలు, అంత బాధపడుతున్నాయి అన్నట్ట. ఇదేమిట్రా, శుభమానుడి పట్టాభిషేకం జరుగుతోంది, నువ్వే ముహూర్తం పెట్టావు, అందువల్ల టైం అయిపోతుందని పిలవడానికి వస్తే నన్ను చూచి బాధపడుతున్నాయి నీ మాటలు అంటాడేమిటినా, ఈయనకి ఏమైనా తేడా వచ్చిందా అనుకుని ఈసారి ఏం చేశాడు, కైకకేసి తిరిగాడు. ఇది చాలా తెలివైంది. ఈయన అడగకుండానే వెంటనే ఉందో తెలుసా, సుమంత రాత్రంతా ఈ రాజుగారు రామాభిషేకం అనే సంతోషంతో మెలుకుగా ఉన్నాడు, అయితే రాముడికి పట్టాభిషేకం అని రాత్రంతా సంతోషంగా ఉన్నట్టు పాపం. ఎంత మాట అండి ఇది, వ్యంగ్యం అంటారు దాన్ని. ఎంతో సంతోషం ఎక్కువైపోయింది పాపం. ఆ సంతోషంతో ఈయన ఏం చేశాడు, నిద్రపోలేదు, అందుకే ఇప్పుడు ప్రస్తుతం ఇలా ఉన్నాడు. నేను నీకు ఇప్పుడు విషయం చెబుతున్నాను విను, ఆయన బదులుగా నేను చెబుతున్నాను. అలిసిపోయాడుగా, అలిసిపోయినప్పుడు భర్తకు బదులుగా భార్య సమాధానం చెప్పచ్చు, ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు భార్యామణి వాళ్ళు ఆయన బదులుగా సమాధానం చెప్పచ్చు. రాముడి ఇక్కడికి తీసుకురా, రాముడిని చూస్తే ఈయన కోలుకుంటాడు, ఇంకెవరిని తీసుకురావద్దు, రాముణ్ణి మీ నాన్నగారు నిన్ను చూడాలనుకుంటున్నాడు అని ఇక్కడికి తీసుకురా అంది. ఆవిడ ఎంత తెలివైంది, మళ్ళీ రాముడు రాగానే ఇదిగో మీ నాన్నగారు నేను అడవికి పంపుతున్నాడు రా అని చెప్పేస్తే రాముడు మాట కాదండో వెళ్ళిపోతాడని నమ్మకమన్నమాట. ఈయన ఎలాగో చెప్పలేడు, అతడి ఇక్కడికి వస్తే నేనే చెబుదాం అనుకుంది. అప్పుడైనా సుమంత్రుడు కదలాలిగా, కదలలేదండో. అశ్రుత్వార జవచనం కథం గచ్చామి భామిని తచ్చుత్వ మంత్రిణో వాక్యం రాజా మంత్రిణ అబ్రవీత్. అమ్మా కైకేయి రాణి, నువ్వు చెప్పావు రాముడిని తీసుకురమ్మని, అయినా రాజుగారి ఆజ్ఞ లేకుండా నేను కదలకూడదు, ఎందుకంటే నేను రాజుగారికి మంత్రిని, దాసుణ్ణి, సుమంత్రుణ్ణి, సారథిని, రాజుగారి నోటి నుంచి ఆజ్ఞ వస్తే కానీ కదలన్నాడు ఆయన. ఇది తెలివైన వాడి లక్షణం. భార్య చెప్పేసింది కదా అని భార్య ఎంత రాణిగారైనా తొందరపడి కదలలేదు. మీ ఆయన చెప్పకుండా నేను కదలనమ్మో అన్నాడు. పాప అప్పటిదాకా కింద తల వంచుకుని ఉన్న రాజుగారు ఇంకెలాగూ తప్పదు కదానని, రాముడు వస్తే గతేమైనా మారుతుందేమో, ఈ జరుగుతున్న వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది అనుకుని, సుమంత్రం రామం ద్రక్ష్యామి శేఖ్రమాలయ సుందరం. సుమంత్రుడితో ఇలా అన్నాడు, నేనే కోరుతున్నాను రాముణ్ణి ఇక్కడికి తీసుకురా, నా ప్రియపుత్రుణ్ణి రాముణ్ణి నేను చూడాలనుకుంటున్నాను అన్నట్ట. అమ్మ ఈ నోరిప్పాడు, రాముణ్ణి చూడాలనుకుంటున్నాడు కాబట్టి ఇక్కడేం తేడా లేదు, బహుశా అలిసిపోయాడేమో అందుకే ఇలా ఉన్నాడు అనుకుని ఇప్పుడు మళ్ళీ సంతోషించాడు. ఈయన శుభమే దొరుకుతుంది అనుకున్నట్ట, కళ్యాణం హృదయేన నానందచ, రాముడికి శుభం దొరుకుతుంది అనుకుని ఆనందించి హుటాహుటిన బయలుదేరాడు. అంతఃపురంలోంచి బయటకు వచ్చాడు.
ఆ సమయంలో మంత్రులు, సేనానాయకులు, సామంతులు, హితులు, పురోహితులు, పౌరులు, పెద్దలు అందరూ కూడా కోలాహలంగా రామ పట్టాభిషేక మహోత్సవం జరగబోతుందనుకుని ఆనందంతో అలంకారాలు చేసుకుని రకరకాల కానుకలు పుచ్చుకుని వీధుల్లో సిద్ధపడిపోయి ఉన్నారట. ఎప్పుడు రాముడికి పట్టాభిషేకమా, ఎప్పుడు సభలోకి వెడదామా, ఎప్పుడు రాముడిని చూద్దామా, ఎప్పుడు కానుకలు ప్రెజెంటేషన్స్ చదివిద్దామా, గిఫ్టులు చదివిద్దాం అనుకుంటారన్నమాట. రాముడికి సింహాసనం ఒకడు, ఒకడేమో ఉంగరం, ఒకడు బంగరం, ఇవన్నీ పట్టుకొచ్చారు పాపం, కానుకలు పట్టుకొచ్చారు. ఎప్పుడు ప్రభువుల దగ్గరికి వెడుతున్నప్పుడు కానుకలు ఇవ్వాలనే ఒక నియమం ఉంది కనుక. ఆ సమయంలో మరికొంతమంది ఇంకా పట్టాభిషేకం గ్యారంటీగా దొరుకుతుందనుకుని బంగారపు గిన్నెల్లో ఉన్న గంగా మొదలైనటువంటి నదుల యొక్క నీళ్ళన్నీ సభలోకి తీసుకొచ్చారు. కన్యలు, ఏనుగులు అన్నీ సిద్ధమైపోయాయి. క్రమంగా సుమంత్రుడు అంతఃపురంలో నుంచి బయటకు వచ్చాడు. రాజుగారు చెప్పిన మాటని పరిపాలించాలి కనుక ఆ క్షణమే ఒక రథం తీసుకున్నాడు. ఈ భవనం నుంచి ఆ భవనానికి వెళ్ళాలంటే రథాల్లో వెళ్ళాలండో, రాజాంతఃపురాలు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే బోల్డ్ అంత దూరం, కాకపోతే ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ ఒకటి. ఎందుకని ఎక్కడెక్కడి పౌరులు వచ్చి పడ్డారు అక్కడ, అందుకని అందరూ తప్పుకోండి రాజు రాముడు వస్తున్నాడు అనగానే అందరూ తప్పుకున్నారట. అప్పటికెప్పటికో తేడా చెప్పన, ఇప్పుడు గవర్నమెంట్లో ఎవరైనా బయలుదేరారంటే పోలీసులు దౌర్జన్యంగా మన ఆపుతారు. కానీ ఆ రోజుల్లో రాముడు వస్తున్నాడు అనగానే అందరూ స్వచ్ఛందంగా పక్కకి తప్పుకున్నారు. అసలు అక్కడ ఒక్క భటుడు రావలసిన అవసరం కానీ, అక్కడ బలప్రయోగం కానీ, హటో హటో అనే మాటలు లేవు. అది ప్రభుత్వం అంటే. ఈయన రథం తోలుకుని బయలుదేరాడు. కౌశల్య ఉన్న అంతఃపురం కేసి బయలుదేరాడు. అన్నీ ఎరిగిన సుమంతుడు రాముడు ఎక్కడుంటాడో బాగా ఎరిగినవాడు. అందుకే సీతాదేవితో రాముడు ఉన్నటువంటి భవనం ప్రాంగణానికి వెళ్ళాడు ఆయన. ఆ ప్రాంతంలో ఒక మందిరంలో దూరంగా సీత ఉన్నది, ఒక దాంట్లో రాముడు ఉన్నాడు, ఒక దాంట్లోనేమో కౌశల్య ఉన్నది. ఆ ప్రాంతానికి వచ్చాడు ఆయన. కాపుల వాళ్ళు రాముడి దగ్గరకు వచ్చారు. సుమంతుడు వచ్చాడు అండగానే సుమంతుణ్ణి లోపలికి ప్రవేశపెట్టారు. రామచంద్రుడి దగ్గరకు వచ్చాట, వినయంగా నమస్కరించాడు సుమంత్రుడికి. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినవాడు, వృద్ధుడు, మంత్రి కదా, పెద్దలని గౌరవించడం రాముడి దగ్గర నేర్చుకోవాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.